ఈ రోజు పనసపొట్టు కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ పనసకాయ ముక్కలు మనం ఇలా పీసెస్ చేసి వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు. అంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ పనసకాయ ముక్కలు మిక్సీలో వేసుకుని పొట్టులాగా తయారు చేసుకోవాలి. దానిలో కావాల్సిన పదార్థాలు చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఈ చింతపండు ఈ నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టుకోండి. అలాగే ఆవాల్లో కూడా కాసి నీళ్లు పోసుకుని ఆవ పెట్టుకోండి. చివరికి కూర అంతా తయారయ్యాక ఆవ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని మనం మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కావాల్సిన రుచికి తగినంత ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ముందు కొంచెంగా ఈ మిక్సీలో ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇది మిక్సీలో పొట్టులాగా మనం తయారు చేసుకోవాలి. కొద్దిగా మనకి ఈ మిక్సీ కంటుకోకుండా కొంచెం నూనె కూడా వేసుకుంటే బాగుంది. మిక్సీలో ఇలా పొట్టులా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకుని నీళ్లు పోసుకొని ఒక విజిలే రావాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అప్పుడు ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి దీన్ని తీసేసాం. ఉడకబెట్టిన పనసపొట్టు ఈ రకంగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు తిరగమూత వేసుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు మూసు మనం కాలేసుకున్నామండి. 4-3 చెంచాల నూనె వేసుకోవాలి. ఆయిల్ దాన్ని బట్టి మనం వేసుకోవాలండి. ఇప్పుడు మనం దానిలో ఏంటంటే ఈ పంచి పొట్టు
కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఎవరికి సరిపడిన కారం వాళ్ళు ఎక్కువ కారం ఆ మాదిరిగా వేసుకోవచ్చు. కొంచెం కలర్కి పసుపు తక్కువైనా కొంచెం కలర్కి పసుపు మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఉడకబెట్టినప్పుడు మనం ఉడిపేసాం కదా, కొంచెం పసుపు కలర్ ఇప్పుడు రువ్వు పెట్టుకున్న ఆవ ఈ కూర తయారైందండి. రువ్వు పెట్టుకున్న ఆవ నీళ్ళ వేయండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒక అర స్పూన్ పంచదారు కూడా వేస్ట్ చేసుకోవాలి. పంచపొట్టు కూర తయారైంది. మీరు తర్వాత మీ దగ్గర పల్లిపప్పులు కానీ జీడిపప్పులు కానీ వేయించుకొని నీళ్ళ కలుపుకోండి. ఇది ఎలా ఉందో మీరు రుచి చూసి మీరు తెలియపరచండి. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నా పేరు చెరువు శ్రీకాంత్.